ప్రతి ఒక్క కులముని కనీసం 60-70 కులాలన్నింటిలో పొందపరిచి మరి ఒక్కొక్క కులం ఏ విధంగా వారు కష్టపడతారు, ఏ విధంగా దీన్ని అనుకూలంగా ఉండి ఏ విధంగా ఈయన వాళ్ళ వాళ్ళ కులవృత్తి ఏ విధంగా జరుపుకున్నారు దాని గురించి చాలా క్లుప్తంగా చెప్తున్నారు అతను. మరి మిత్రులు అన్నట్టు ఆయన ఉంటే బాగుండే, మరి నేను కూడా సంఘం తరఫున అతను ధన్యవాదాలు చెప్పుకుంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి నిన్ననే మిత్రులు ఇక్కడ మీటింగ్ ముందు రావాలి అన్నాడు. మరి కుల సంఘాల గురించి మీరు కుమార సంఘం ఉంటేమని చెప్పాలన్నాడు. మరి ఇప్పుడు కులవృత్తులు ఏ కులవృత్తి కానీ కుల సంఘాలకు ఆ పని ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవి లేవు, అన్ని రెడీమేడ్. మరి మా నిజానికి మా కుమ్మడి కులాన్ని తీసుకోండి, ఈనాడు ఇంతకుముందు నీళ్ళకు కానీ మట్టికి కానీ గుళ్ళలు కానీ కొయ్యలు కానీ మరి ధాన్యం నిలబెట్టుకోవడానికి గోళాలు కానీ ఇటువంటి ఎన్నో కళ్ళు తయారు చేయడానికి కళ్ళు గుళ్ళలు కానీ ఇటువంటి ఎన్నో పునరుతో తయారు చేసినటువంటి కులవృత్తి మరి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ కులవృత్తి ఎక్కడ ఉంది? మట్టి ఎక్కడ ఉన్నది? కంపలు ఎక్కడ ఉన్నాయి? ఈ యొక్క కావలసినటువంటి సౌకర్యం పదార్థాలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఏమి లేవు. మరి ఇటువంటి సమయంలో మరి మా ప్రభుత్వం ఒకటే కాదు, అన్ని జనరల్గా మన వాడుకున్నటువంటి కులాలన్నీ కూడా దెబ్బతిగిపోయినాయి. మరి దాని గురించి మరి ప్రభుత్వం వారికి ఎన్నో విధాలుగా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. బీసీ నుంచి కానీ ఎన్బీసీ నుంచి కానీ మన అన్ని కులాల సంఘాల నుంచి ఎన్నో రిప్రజెంట్ చేసినా కానీ వాళ్ళు ఉన్నదానికి ఇక ఎప్పుడే అవుతుంది కానీ మనకు కష్టాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడో టీ గురించి బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన సంగతి చెప్తారు, అది పోయి చాలామందికి పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న ఈ ఏదో ఊళ్ళల్లో పిరికలు కట్టెలు తెచ్చుకొని వాళ్ళు ఒక వంట చేసుకుంటుండ్రు, వాళ్ళకి ఏం చేసి గవర్నమెంట్ ఫ్రీ ఇస్తాం, మీ గ్యాస్ ఫ్రీ ఇస్తాం, గ్యాస్ ఫ్రీ ఇస్తాం అని వాళ్ళకు ఉచిత దీపమని వాళ్ళకి సరఫరా చేసి ఇప్పుడు 500 రూపాయల నెలకు వాళ్ళు కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి దీన పరిస్థితి మనకు జరుగుతున్నది. ఈ విధంగా అన్ని కులాలు ఉన్నటువంటి వాళ్ళ కష్టం అవుతుంది. మరి ఇంకో ఇదే కాకుండా ఇంకో లేదంటే ఇప్పుడు మన మాకు చెట్లు ఉన్నాయి, వాటర్ చెట్లు చెట్లు అవన్నీ ప్లాస్టిక్వి సిమెంట్ అయినాయి, దానివల్ల ఏ ప్రయోజనం లేదని ఎన్నోసార్లు మేము మొదలుపెట్టుకున్నాం. వా సిమెంట్లో వాటర్ సింకు చేసే ఒక అవకాశం ఉండదు, అందులో మన ప్లాస్టిక్లో కూడా సింకు చేసే అవకాశం ఉండదు. చెట్లకు కావాల్సినటువంటి వాటర్ సప్లై కాదు, అదే మట్టి దాంట్లో పెడితే దానికి అన్ని గాలిపు నీరు వాడి అన్నీ కూడా దానికి సప్లై అవుతుంటుంది. మరి ఇంకోటి ఏ పిచ్చు వాటర్ తాగినా కానీ కుండలు తాగినటువంటి వాటర్ ఏ స్వచ్ఛమైనది ఎక్కడ దొరకదు మనకు. మరి అటువంటిది మరి కుండలు ఎండాకాలం వస్తున్నాయి, ఆ కుండలు గుర్తు చేస్తున్నాము, మరి అక్కడ ఎండాకాలమే చేస్తున్నాము. మరి ఇంకోటి ఏదంటే ఇయ్యాల రేపు బోనాల పండగ కూడా ఉండదు, బోనాల పండగ కూడా అందరూ సర్వలంగా బోనం చేస్తారు. మరి కుండానికి వారికి ఇకారం అనిపిస్తుంది ఏమో, కానీ అమ్మవారికి ఎక్కేది, అమ్మవారికి నైవేద్యం ఎక్కేది మాత్రం మట్టి కుండలు ఉన్నటువంటి దానికి శ్రేష్టమైనటువంటి ఉన్నది. అయినా ఇప్పుడు మేము కొన్ని రోజుల కింద అందరికీ పాంప్లెట్ కూడా పంచాము, అయ్యా బోనం మాత్రము కుండలనే తీయాలని విజ్ఞాపన చేశాం. అప్పటికో ఒకరు కుండలు చేస్తారు, ఒకటి ఏమో సరఫరా చేస్తారు. అటువంటి రాను మార్పు చేస్తే మన ప్రవృత్తిలో కూడా సాయం చేసినట్టు కూడా అవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే నేను కూడా ఈ యొక్క ప్రవృత్తిది మన నర్సింగ్రావు ఇచ్చిన డాక్యుమెంట్ దొమ్మాడ వెంకటేష్ అని మా మిత్రులు ఉన్నాడు ఇక్కడ మన ఆఫీస్ వాళ్ళకి కూడా బాగా పరిచయం. ఆయన ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు మా కుమ్మారు, ఎప్పుడు 50 సంవత్సరాల కిందట మాకు మట్టి తేవాలంటే గాజులుగా మట్టి తీసుకొచ్చాడు మా పెద్దవాళ్ళకి మన గుర్తుండి వచ్చాయి. అటువంటి దాన్ని తీసి డాక్యుమెంట్ తీసి అప్లోడ్ డాక్యుమెంట్ తీస్తే మన మిత్రులు మా వాళ్ళే అనేది నా ఫోటో లేదు, నా ఫోటో లేదు, నా సంఘం ఫోటో లేదని దాన్ని ఖండన చేశారు. దాని వీలు కాకుండా అయిపోయింది. లేకపోతే దాన్ని చేసుకో మన సర్వనాలు హాస్టల్ కట్టాను మేము, దాంట్లో 150 మంది ఇప్పుడు జనం చదువుకుంటున్న పిల్లలు బయట నుంచి వరంగల్ కరీంనగర్ ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు అక్కడ చదువుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి చేయడానికి ఆ యొక్క డాక్యుమెంట్ తీసాం, ఒక 10 లక్షల రూపాయలు దానివల్ల ఆదాయం చేస్తే అన్న హాస్టల్ వేస్తే దానికి ఎప్పటికీ ఆదాయం ఉంటుంది అన్నట్టుగా ప్రయత్నం చేస్తే దానికి ఆపుమెంట్ చేశారు. అటువంటిది ఈ యొక్క దీని చూస్తే నాకు బాగా గుర్తొచ్చింది. మన వెంకటేష్ కూడా ఒక సంవత్సరం తిరిగి ఒక 60-70 రూపాయలు పర్చు చేసి నేను చందా రెస్పాండ్ చేసి తీసుకున్న డాక్యుమెంట్, మీరు ఇక ఒకసారి అవకాశం ఇస్తే ఆ డాక్యుమెంట్ కూడా ఇక్కడ అయినప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి మీకు కూడా చూపిస్తాను. మరి ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఏది ఒకటి ఇప్పుడు మరవకుండా ఉన్నది ఏంటంటే మా వృత్తి ఒకటి చనిపోయినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకున్నాం, తీసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి ధనికులు కానీ గోమట్లు కానీ బ్రాహ్మణులు కానీ ఎస్సీ కానీ ముస్తి ఎత్తుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కుండ మాత్రం కంపల్సరీ వాడుతుంది. అందులో కూడా ఎంతో మోసం జరుగుతుంది మాకు. ఇప్పుడు మా కుమ్మరింటికి వచ్చి ఎవరు కుండ తీసుకోబోతలేడు, అంత మార్కెట్లోనే
ఆ మార్కెట్ ఏం చేస్తాయని 5 రూపాయలు కొనుక్కుంటే 100 రూపాయలు నా చేస్తారని. ఇటువంటి దగాత్ నడుపుకుని ఇటువంటి పొలవృత్తి దెబ్బతిని మరి సావన్నప్పుడు మా ఒక్కటే కాదు చాలా కూడా ఉన్నాయి. మేదపల్లి అవసరము, మరి సాగరంలో అవసరము, మండలంలో అవసరము, పద్మశాలి అవసరము, ఇవన్నీ అవసరమైన వస్తువులే మనం వాడవలసి వస్తుంది. అదే కాకుండా ఇంకోటి పెళ్లిలో కూడా ఒకటి 5 ఏళ్ళు అనేది సాంప్రదాయం నడుస్తుంది ఇప్పుడు మన దగ్గర. ఎటువంటి ఉండాలని తీసుకుంటాడు మరి 5 ఏళ్ళకి ఎంత పవిత్రం ఉందంటే ఈ పెళ్లి స్టార్ కాకముందు, గణపతి పూజ కాకముందు కూడా వచ్చి 5 ఏళ్ళు తీసుకుపోయి మా వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని మాకు భోజనం తాంబూలాలు ఇచ్చి పోయిన తర్వాత అక్కడ గణపతి పూజ చేస్తాడు. అటువంటి పవిత్రమైనటువంటి పుండలను కూడా ఈనాడు తగ్గిపోవడం జరుగుతుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఒకసారి మన ప్రభుత్వంలో చూపించారు, మరి ఆ జమాన్లో నిజాం గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి ప్రతి కులానికి మాన్యమని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా చేసేటువంటి చరిత్ర ఉన్నది ఇప్పుడు మన దగ్గర. కానీ ఇప్పుడు ఏమున్నది, ఉన్న మాన్యాలన్నీ కబ్జా చేసి భూమిని తీసుకొని అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి దానికి మరి బీసీ సంఘాలు కానీ మరి తెలంగాణ ఫార్మ్స్ కానీ వీళ్ళేమైనా కానీ ఇప్పుడు కష్టాలనే చూపించింది తెలంగాణ వాళ్ళది. ఇవన్నీ తెలంగాణ జరుగుతున్నటువంటి మోసాలు, తెలంగాణ జరుగుతున్న దగాలే ఈనాడు. మరి మనము 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తెలంగాణ పోరాడుతున్నాడు. మరి పొన్నలక్ష్మణ్ బాపూజీ కానీ, బాలాగౌడ్ కానీ, మరి వీళ్ళందరూ కొట్లాడుకుంటారు. ఇప్పుడు ఈనాటికి గద్దార్ సాబు, మరి వేణుగోపాల్ గారు, మరి ఇలా చాలామంది తెలంగాణలో కూడా లీడర్ల దగ్గర వచ్చి పోరాడుతున్నాడు. మరి దీన్ని కూడా అన్ని కుల సంఘాలు సహకరించి అందరూ దీనికి తోడ్పాటు ఉండాలని. మరి ఇంకోటి ఏంటంటే ఈ కులవృత్తులలో కూడా ఇప్పుడు కళ్ళు గీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి కుండని కడితేనే అక్కడ కళ్ళు ఒక అట్రాక్షన్ ఉంటుంది. దాన్ని ఏ గాజులో, ఐరన్లో, బంగారంలో, ఇతరులో కట్టేటువంటి అవకాశం లేదు. అటువంటిది వాళ్ళ కులవృత్తి, వాళ్ళ కళ్ళు గీసేది కూడా హైదరాబాద్లో 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు బంద్ చేసుకోవడం మాకు ఆవిడ కూడా దెబ్బతినిపోయింది. ఇక ప్రతిదానికి ప్రతి కులవృత్తిలో అక్కడ గవర్నర్లో దెబ్బతినిపోయి ఇక్కడ కుమారులో దెబ్బతినిపోయింది. ఇటువంటి మరి ఇటువంటి కాకుండా మరి యొక్క చర్చా వేదికల్లో ఇంకా చాలామంది కులాలను కూడా అప్రవాళ్ళు వినిపించి వాళ్ళ వాళ్ళ కష్టాలు సుఖాలని ఇతరులను ఒకసారి టీవీలో కూడా పిలిచారు. అన్ని కుల సంఘాలు ఒక్కోసారి మరి కుల సంఘాలను పిలిచినప్పుడు వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఇతరులు కూడా అనిపించారు. ఇక్కడ మరి ఇక్కడ కూడా కుల సంఘాలు అనిపించి వాళ్ళ వాళ్ళ కష్టాలను కూడా దాని గురించి కొంచెం తీసుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా చేయాలని కోరుకుంటూ మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి యొక్క డక్కన్ చర్చా వేదిక వారికి మరి అందరికీ కూడా విన్నటువంటి సోదరులతో అందరూ కూడా నమస్కరించి ధన్యవాదాలు కోరుతున్నాను.